హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఇవాల్టి రెసిపీ అండి పనీర్ బిర్యానీ అనమాట. సో నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది, వెజ్ వాళ్ళకి. సో ఇక్కడ నేను పనీర్ తీసుకున్నాను 250 grams అనమాట. దాంట్లోని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్ వేశాను. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను, చిటికెడు కారం వేస్తున్నాను టేస్ట్ తగ్గట్టుగా అనమాట. కారం వేసేసి తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఈ పనీర్ మసాలా ఉంటుంది కదా, సో అదొక 1/2 tablespoon వేశాను. హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా వేస్తున్నా అనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక 2 to 3 tablespoons వరకు పెరుగైతే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి మనం దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అనేది స్మాష్ అవ్వకుండా లైట్గా మనము ఆ గ్రేవీ వరకు లైట్గా మొత్తం కూడా పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పాటు అయితే దీన్ని మనము అలా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేద్దాము. ఇక్కడైతే రైస్ కుక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వాటర్ అయితే పెట్టానమాట. వాటర్లోని మళ్ళీ హోల్ ఇంగ్రీడియంట్స్ వేసాను, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసేసి దాంట్లోని పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వేసానమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి బాగా ఇవన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కూడా దీన్ని మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నటువంటి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవి నార్మల్ రైసే అనమాట, బిర్యానీ రైస్ కాదు, నార్మల్ రైసే వేసేసి ఇవి మనకి ఒక 80% వరకు, 80 to 90% ఇవి మనకి కుక్ అయ్యే వరకు కూడా వీటిని బాగా మనము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం లైట్గా లెమన్ గిన్క యాడ్ చేసుకున్నట్టయితే రైస్ కలర్ అనేది చాలా బాగుంటుంది చూడటానికి కూడా మనకి. సో ఈ టైంలోని ఇక్కడైతే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 80 to 90% అలా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లేయర్స్ లేయర్స్గా మనము మనం కలుపుకున్నటువంటి పన్నీర్ మసాలా ఉంది కదా, సో ఆ పన్నీర్ మీద అయితే వేస్తున్నా అనమాట, మ్యాగ్నేట్ చేసినటువంటి పన్నీర్ మీద లేయర్స్ లేయర్స్గా వేసేసుకోవాలి మొత్తం కూడా రైస్ని. వాటర్ అనేది రాకుండా ఈ రైస్ అంతా కూడా ఇలా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పన్నీర్ మసాలా ఉంటుంది కదా, సో అది పైన కొంచెం లైట్గా వేసేసాను. తర్వాత ఇక్కడ నెయ్యి వేస్తున్నా అనమాట. వేసేసి మీరు కావాలి అంటే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఏం వేయడం లేదు. సో పైన ఇలా టిష్యూస్ పేపర్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసేసి ఇక మూత పెట్టేసేసి ఇక దమ్ పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచేసేసి కంప్లీట్గా. పైన కొంచెం వెయిట్ కోసం అని చెప్పేసి మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంది కదా, సో ఆ డిష్ అయితే పైన పెట్టేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అనమాట. 20 minutes తర్వాత లో పేపర్స్ తీసేసి లోపలికి కొంచెం గంట పెట్టి చూసినట్లయితే తడి అయితే ఏమీ లేదనమాట. చూస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను దీన్ని సపరేట్ డిష్లోకి అయితే తీసుకుంటున్నాను. సో దీనిని లైట్గా సరే తినొచ్చు, అదర్వైజ్ ఏదైనా కర్రీ రైతా కానీ మనం ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది.